అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. పీరియడ్స్ లేదా డేట్ లేకపోతే బహిష్టు, ఈ స్థితిలో ఉన్నప్పుడు రంజాన్ ఉపవాసాలు ఎలా పాటించాలి? దీనికి సంబంధించి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఎటువంటి ఆజ్ఞలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ వారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అల్లాహ్ మా అందరికీ సరైన మార్గాన్ని ప్రసాదించండి వల్ల, ఆమీన్. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం బహిష్టు అంటే డేట్ లేదా పీరియడ్స్ లేదా శుద్ధావస్థ, ఈ స్థితి వల్ల నాపై రంజాన్ ఉపవాసాలు మిగిలి ఉండేవి. షాబాన్ తప్ప మిగిలిన ఏ నెలలోనూ ఉండే అవకాశం దొరికేది కాదు. వాటిని షాబాన్ నెలలో పూర్తి చేసుకునేదాన్ని. యహియా బిన్ సయీద్ ఉల్లేఖనకర్త ఆయిషా రజల్లా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సేవలో నిమగ్నమై ఉండేవారు అని పేర్కొన్నారు. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. అంటే బహిష్టు వల్ల కొన్ని రంజాన్ ఉపవాసాలు తప్పిపోయేవి లేదా మిగిలిపోయేవి, వాటిని షాబాన్లో పూర్తి చేసుకునేవారు. మిగతా నెలల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సేవలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏ అవసరం ఏర్పడినా ఆయిషా రజల్లా గారు దాన్ని పూర్తి చేసేవారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు షాబాన్లో మరి సాధ్యమైనంత వరకు అధికంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసాలు ఉండేవారు. అందుకే అమ్మ ఆయిషా రజల్లా గారు ఎక్కువగా సహాయం చేయడం కోసం ముందుండేవారు. అందువల్ల సేవ చేసే అవసరం ఉండేది కాదు ఎప్పుడు షాబాన్లో. ఆయిషా రజల్లా గారు ఈ యొక్క అవకాశాన్ని ఆ సమయంలో వినియోగించుకొని ఇంతకుముందు తప్పిపోయిన ఉపవాసాలని ఈ సమయంలో ఎక్కువగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించేవారు అని ఇక్కడ ఈ యొక్క హదీసులో చెప్పడం జరుగుతుంది. మరియు మనం ఖురాన్లో ఉన్నటువంటి ఆజ్ఞ కూడా ఇంతకుముందు మనం చూసుకోవడం జరిగింది. ఏంటది తప్పిపోయిన ఉపవాసాల గురించి? అనారోగ్యం వల్ల, ప్రయాణం వల్ల, ముసలితనం వల్ల, పాలు పట్టడం వల్ల, గర్భధారణ వల్ల రంజాన్ ఉపవాసాలు రంజాన్ నెలలో పాటించలేకపోతే గనక ఈ కారణాలు తొలగిపోయిన తర్వాత అంటే రంజాన్ తర్వాత తప్పిన ఉపవాసాలు ఖచ్చితంగా పెట్టాలి. ఖురాన్లో 284 వాక్యంలో అల్లాహ్ సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాసాలు పూర్తి చేయాలి. కానీ దానిని పూర్తి చేయటం దుర్భరమైన వారు పరిహారంగా ఒక పేదవానికి భోజనం పెట్టాలి. ఇంకా దీంట్లో ఈ యొక్క వాక్యంలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ మనకి తెలిసేటటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క హదీస్కు సంబంధించి గర్భవతులకు పాలు పట్టి స్త్రీలకు ఉపవాసాలు పాటించడం కష్టంగా ఉంటే ఉపవాసాలు పాటించకూడదు. ఆ దశ ముగియగానే తప్పిపోయిన ఉపవాసాలు పూర్తి చేయాలి. వీరు రోగుల పరిధిలోనికి వస్తారు. రంజాన్ తర్వాత సంవత్సరంలో సమయం దొరికినప్పుడు తప్పిపోయిన ఉపవాసాలు పూర్తి చేసుకోవాలి. అయితే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అనవసరంగా ఆలస్యం చేయకూడదు. మళ్ళీ రంజాన్ నెల రాకముందే వీటిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ తప్పిపోయిన ఉపవాసాలు ఒకేసారి వరుసగా ఆచరించడం కూడా ధర్మసమ్మతమే. మధ్య మధ్యలో అప్పుడు కొన్ని, అప్పుడు రెండు, ఇప్పుడు మూడు అలా ఆ విధంగా మధ్య మధ్యలో విరామం ఇస్తూ ఆచరించడం కూడా ధర్మసమ్మతమే. ఒకవేళ ఉపవాసం ఉండే శక్తి ఏమాత్రం లేకపోతే దానికి బదులుగా పరిహారం చెల్లించాలి. ఒక ఉపవాసానికి బదులు ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. దీన్ని ఖురాన్లో పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఒకరిపై రంజాన్ లేదా మొక్కుబడి ఉపవాసాలు మిగిలి ఉండి వాటిని ఆచరించడానికి ముందు అతను మరణిస్తే గనక అతని తరపున అతని కుటుంబ సభ్యులు, అతని వారసులు ఈ యొక్క ఉపవాసాన్ని ఖచ్చితంగా పాటించాలి లేదా పరిహారంగా అన్నం తినిపిస్తారు. దీని గురించి మరి అనేక హదీసులు మనం ఇంతకుముందే చూడటం జరిగింది. నేను అల్లాహ్ సుబ్హానాహు ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మీరు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఏదైతే విషయాలు మాకు తెలియజేశారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా, వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ
తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.